భువనేశ్వరి పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై నందమూరి కుటుంబం కాసేపట్లో మీడియాతో మాట్లాడనుంది. బాలకృష్ణ సహా నందమూరి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడబోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కాసేపట్లో బాలకృష్ణ నివాసంలో నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా మీడియాతో మాట్లాడబోతున్నారు. నిజానికి ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వర్ కి జరిగిన అవమానాన్ని వీళ్ళంతా జీర్ణించుకోలేని పరిస్థితి చాలా తీవ్రంగా కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం అందరూ కూడా బాలకృష్ణ నివాసానికి ఒక్కొక్కరుగా చేరుకున్న పరిస్థితి. నందమూరి సుహాసినితో పాటు నందమూరి రామకృష్ణ, అలాగే అదేవిధంగా బాలకృష్ణ మేనత్ కూడా ఇప్పటికే ఆయన నివాసానికి చేరుకున్నారు. మరొకవైపు బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా ఈ ప్రెస్ మీట్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియా ముందుకు రాని నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా ఈ సమావేశంలో కూర్చున్నారు. ఇప్పటికే వాళ్ళంతా కూడా మీడియాతో మాట్లాడబోతున్న పరిస్థితి. నిన్న ఏపీ అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని సభలో అవమానించిన తీరు కావచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు వాళ్లకు దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ఎన్టీఆర్ తనయ ఎవరైతే నారా భువనేశ్వరి ఉన్నారో ఆమెను ఉద్దేశించి వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను వీళ్ళంతా కూడా చాలా తీవ్రంగా తీసుకున్న పరిస్థితి. నిజానికి నిన్నటి నుంచి కూడా నందమూరి కుటుంబ సభ్యులు స్పందిస్తారు ఈ సంఘటన మీదని చెప్పి అంతా కూడా ఎదురు చూస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఈ ఉదయం నుంచే కూడా సమాలోచనలు జరిపినట్టు సమాచారం. అందులో భాగంగానే కాసేపట్లోనే మీడియాతో మాట్లాడబోతున్నారు. తీవ్రంగా ఖండించే అవకాశం కనిపిస్తుంది. గతంలో అంటే మహిళలకు తెలుగుదేశం పార్టీ పెద్ద